మీకు రవి గారికి మరొకను చెల్లు వల్లభనేని వంశీ గారు అప్పటిలో మీతో అందరూ కలిసి ఉండేవాళ్ళు ప్రస్తుతం 2019 లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వైసీపీ తో కలిసినట్టే ఉన్నారు కానీ పార్టీ నుంచి అయితే బయటికి రాలేదు కానీ వైసీపీకి అయితే సపోర్ట్ చేస్తున్నారు వల్లభనేని వంశీ గారికి రవి గారికి మీకు ఉన్న పరిచయాలు ఎలాంటివి ఇప్పుడు వంశీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు మీరు నాకు దాదాపుగా అంటే ఆయన 1997 నుంచి అనుకుంటా ఓకే నాకు పరిచయం రవి ఇంటికి ఎప్పుడు వచ్చేవాడు ఆయన వివేకానంద నగర్ కాలనీలో ఉన్నప్పుడు కూడా వచ్చేవాడు కృష్ణారావు గారి ఇంట్లో రవి చాలా రోజులు ఉన్నాడు ఇంకా ఫ్యామిలీని అప్పటికి షిఫ్ట్ చేయలేదు అప్పుడు కూడా ఈ వంశీ కానీ ఇంకా వంశీ లాంటి అనేక మంది అక్కడికి వచ్చేవాళ్ళు అప్పటి నుంచి నాకు పరిచయం తర్వాత 99 తర్వాత కూడా నేను చాలా ఉండేవాడిని 94లో ఆయన ఎప్పుడైతే మంత్రి పదవి అయింది కదా మంత్రి అయింది కదా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా నేను బాగా దగ్గరగా ఉండేవాడిని దాదాపు నేను అనుకుంటా నేను 92లో హైదరాబాద్ వచ్చిన రవి కూడా దాదాపుగా 93లో హైదరాబాద్కి వచ్చిండు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన క్రమంలో అని అనుకుంటా అప్పుడు వచ్చినప్పటి నుంచే మాకు ఎప్పుడు కలిసేవాడు అట్లా 92-93 నుంచి వంశీ రవి ఫాలోవర్గా రవిని అభిమానించే వ్యక్తిగా నాకు కూడా రవి ఎప్పుడు చెప్పేవాడు ఈయన మన 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 అనుచరుడు మన ఫాలోవరు మన అంటే గౌరవిస్తారని చెప్పడం వల్ల నాతో కూడా చాలా క్లోజ్గానే మూవ్ అయ్యేవాడు తర్వాత ఇవన్నీ నేను అనుకుంటా 2014 తర్వాత కూడా నేను అప్పుడప్పుడు విజయవాడ పోయినప్పుడు వంశీ మాట్లాడేవాడు ఓకే అట్లా ఆ వంశీతోటి రవి కేంద్రంగా రవి కుటుంబ కేంద్రంగా అనేక సందర్భాల్లో తర్వాత రవి అంటే 2014 తర్వాత రవి కోసం రక్తదాన శిబిరాలు మియాపూర్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడ వచ్చి మాట్లాడిండు అక్కడ ఉన్నాడు ఆయన అంటే అట్లా వంశీ చాలా రోజులు ఈ కుటుంబంతో పెనేసుకొని రవి వంశీ అంటే పరిటాల రవీంద్ర అనే ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో ప్రముఖ అనుచరుడు అనేది ఒక ముద్ర వేసుకొని ఆయన కూడా రాజకీయ లబ్ధి పొందిండు అనేక రకాలుగా రవి పేరు చెప్పుకొని దందాలు చేసిండు వ్యవహారాలు నడిపించిండు మంచి జరగవచ్చు కొంత చెడు జరగవచ్చు కాదని కాదు అట్లా వంశీ ఏదైతే రవి ఫాలోవర్గా రవి షాడోగా ఏదైతే ఆయన చలామణియ్యండో మరి ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు నేను కూడా మొన్న మధ్య ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ వీడియో చూసిన అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అభిమానాన్ని రాజశేఖర్ రెడ్డిని గౌరవించే వ్యక్తి అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు సరే రాజకీయాల్లో చాలా సహజం ఎందుకంటే ఈ నాలుక ఎటైనా మాట్లాడుతుంది అవును కాబట్టి సరే ఈరోజు వంశీ లాంటి వాళ్ళు ఇంకొక అందుకని ఎప్పుడు చెప్తా ఉంటా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అనవసరంగా అందరు నమ్మి మీరు వాళ్ళని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేసి ఉద్యమకారులను అనుస్తే ఇవాళ రవి లాంటి కుటుంబానికైనా లేకపోతే ఇంకా అనేక రాజకీయాల్లో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యంలో ముందుకొచ్చిన వాళ్ళందరి కూడా గదే గతి పడుతుంది కేసీఆర్ కూడా గదే గతి పడుతుంది ఉద్యమకారులని నీకు అనేక రకాలుగా సహాయపడ్డా నీకు విన్నట్టుగా ఉండి నీ ప్రాణానికి మా ప్రాణం అన్నాం ఆ రోజు కేసీఆర్కి ఆయన కాపాడింది ఎవరు దుబాయ్ శేఖర్గా పేరుగాంచినటువంటి కేసీఆర్ ఇలా కేసీఆర్ అంటున్నాం 2001 ఏప్రిల్ 27కి ముందు అసలు కేసీఆర్ అని పేరుందా మీ మీడియా ఎప్పుడైనా రాసింది అట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరు తప్ప టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ కేసీఆర్ అనే ఒక ఒక మంచి డైలాగ్ తోటి పాపులరిస్టిక్ ఒక పేరుతో వచ్చింది కానీ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఎవరైనా సరే రాజకీయ నేపథ్య పార్టీలో ఉన్న వాళ్ళైనా ఉద్యమాల్లో ఉండేవాళ్ళైనా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ వంశీ లాంటి వాళ్ళందరూ తమ రాజకీయ మనుగడ కోసం పబ్బం గడుపుకోవడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఓ వచ్చిన అందరు తీసుకుంటాడు కానీ ఏమైతే రేపు ఉంటారా వీళ్ళందరూ ఉంటారా ఎవరు ఉండరు రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి వెన్ను పొడిచే వాళ్ళు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆయన గొద్దులు తెగే వాళ్ళు ఆయనని మన అనరాని మాటలు అనేవాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళే వాళ్ళే అంటారు కాబట్టి ఎప్పటికైనా నిజమైన వారసులని
తయారు చేసుకోవాలనేదే నేను పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అట్లనే పరిటాల కుటుంబానికి కూడా నేను ఇప్పటికీ చెప్తున్నా మీరు నిజమైన వారసులను తయారు చేసుకోండి మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళని మీరు వాళ్ళ కోసం పని చేయడానికి మీ వంశీ అనే వంశీ అనే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి ఓకే రవి పడ్డ కష్టాలు ఏమన్నా భాగస్వాముడా రవికి తిండి లేనాడు వంశీ ఏమన్నా ఆదుకున్నాడా బట్టలు లేనాడు ఇచ్చినాడా కనీసం ఉండడానికి నీడ లేనాడు వీళ్ళందరూ ఎవరన్నా ఉపయోగపడరా వాళ్ళు ఎవ్వరు లేరు ఓకే కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ వంశీ లాంటి వాళ్ళందరూ రవి ద్వారా లబ్ధి పడ్డారు రవి ద్వారా లాభపడ్డారు రవి షాడోగా రవి నీడగా వీళ్ళందరూ ఆయన వాడుకున్నాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా నేను అనుకోవడం వాళ్ళు అట్లనే చేస్తారు వాళ్ళు అంతకంటే మించి గొప్పగా చేస్తారనే భావన అయితే నాకు లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.